త్వరగా లోపల తీసుకురా. తొందరగా నడు. అదిగో అమ్మాయి వచ్చింది. ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళావు తల్లి? రాత్రంతా ఏమైపోయావు? మేమంతా ఎంత కంగారు పడ్డావో తెలుసా? జరిగింది తెలుసుంటే మీ ప్రాణాలే పోయి ఉండేవి. నువ్వు ఉండి పిన్ని. అసలు ఏం జరిగిందమ్మా? రౌడీలు గూండాలు వెంట పడ్డం ఏమిటి? వెంట పడక ఏం చేస్తారు? ఎప్పుడు దేశ సేవలు, సంఘ సేవలు, ఆ సేవలు, ఈ సేవలు అంటూ రోడ్లు పట్టుకుని తిరుగుతూ ఉంటే ముందు లోపలికి తీసుకెళ్ళు. నన్ను మాత్రం తిట్టండి, దీన్ని మాత్రం మందలించకండి. అన్నయ్య, ద స్కాట్లాండ్ యాక్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ క్రిమినల్స్ అన్న పుస్తకంలో ఈ విషయం ఎస్ఐ వైజయంతికి ఫోన్ చేసి చెప్పడం మంచిదేమో. నా కండలు, నా కండలు. ఊగటం లేదే, యాక్షన్ పోయింది. It's gone. లక్ష్మీ బావా, లక్ష్మీ బావా, నిన్నే పెళ్ళాడతా. ఈ బొమ్మ ఇక్కడికి ఎలా వచ్చింది? అయ్య బాబోయ్, ఈ బొమ్మ ఏంటి నన్ను చూసుకొని కొడుతుంది? మమ్మీ స్నానం అయిపోయింది, నా స్కూల్ డ్రెస్ తే. నీ పేరేంటి? గుప్తా. ఎక్కడి నుంచి వచ్చావు? పై నుంచి. అంటే నార్త్ నుంచా? ఇంకా పై నుంచి. ఓ, అయితే కాశ్మీర్ టెర్రరిస్ట్ అన్నమాట. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఒకరి ప్రాణము తీయడానికి. ఎవరి ప్రాణం? అది దేవ రహస్యము, బయట పెట్టకూడదు. ఏంటి బయట పెట్టకూడదా? ఏ, మీరు భయపడతారు. నీతో ఎలా బయట పెట్టించాలో నాకు బాగా తెలుసు. చెప్తా. హలో అంకుల్. ఐశ్వర్య. ఈ బొమ్మ ఇక్కడిది? ఓహో, బాబీ గారిది అయి ఉంటుందిలే. ఏంటి, నాన్నగారు అప్పుడే ఫోన్ చేసేసారా? అంత జరిగాక చెప్పకుండా ఎలా ఉంటారనుకున్నావు? నువ్వు వాళ్ళని కానీ వాళ్ళున్న ప్లేస్ని కానీ గుర్తుపట్టగలవా? గుర్తుపడతా. సమయానికి ఎవరో ఇద్దరు దేవుళ్ళా వచ్చి ఆ రౌడీలతో ఫైట్ చేసి నన్ను కాపాడారు. వాళ్ళకు కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పకుండా వచ్చేసా? ఈసారి కలిసినప్పుడు చెప్పొచ్చులే. మళ్ళీ కనపడతారంటావా? సడన్ గా వచ్చి వాళ్ళు కాపాడారు అంటే మీ మధ్య ఏదో బంధం ఉంటే ఉంటుంది. అయితే కలుస్తారంటావా? తప్పకుండా కలుస్తారు. నేను ఒక అరెస్ట్ చేశాను, ఇప్పుడు వాడిని నీ దగ్గర తీసుకొస్తాను. వాడే వీడైతే మిగతా నేను చూసుకుంటాను. అలాగే. అమ్మా ఐశ్వర్య. వస్తున్నానమ్మా. కూర్చో. బాలామణి, మూస్తావా లేదా? ఏమి ఆ రుసరుసలు? మాకు పనస తొనల వలె రుచించుచున్నవి అందమైన ఆ కనులు, ఏమి లొలికించు పెదవులు, శంఖము వంటి కంఠము, సన్నని పడ్డాడు. మేడం, మేమేం చూడలేదు మేడం. నువ్వు పోనీ. అసలు ఒళ్ళు ఎలా ఉంది? నాకా? ఆ క్షణం క్రితం వరకు బాగానే ఉన్నది, కానీ ఇప్పుడే లోపల ఎక్కడో గంట కొట్టుచున్నది. చెప్తాను పని, చెప్తా. అమ్మా,
ఇది నా తప్పు కాదు. నీ రథసారథి వాహనమును పుట్టుకున్న నిలుపుట వలన నేను నీపై లటక్కన పడ్డా. ఏమి ఇటులో వచ్చి తిరిగి ప్రభు, ఈ నరుణ్ణి తీసుకుపోయే కాలం వచ్చింది, అందుకే వచ్చిన ప్రభు. గిసంటి వాహనం మాకు ఇప్పియండ్రి, పైకి కిందికి ఎక్కి దిగలేక వాసిపోతున్నాయి కాళ్ళు. వలదు వలదు, అది బహు ప్రమాదము. యువక యువక, ఈ వాహనం పేరేమి? ఓ, మా ప్రభువుల పేరే. వారికి భూలోకములు ఎంతటి గౌరవము. ఏంటా సనుగుడు? సనుగుడు కాదు సుగుణావతి, నీకు నిజము చెప్పుచున్నాను. ఈ యువకునికి ఇంకొద్దిసేపట్లో మరణము సంభవించును. వాడి గురించి నీకెందుకు? ముందు నీ ఫ్యూచర్ గురించి నువ్వు ఆలోచించుకో. ఫ్యూచర్ అనగా? చూసితివా చూసితివా, యమహా యమహా అన్నాడు, ఏముడు పలికాడు. చూసితివా యువక, యమహా యమహా అన్నావు, యమహాగా యమహురికే వెళుతున్నావు. గులగుల ఇంకా మనమెందుకు ఇక్కడ? యమో యమ. రేయ్, అర్జెంటుగా వీళ్ళందరినీ వ్యాన్ ఎక్కించేసి చెన్నై చేర్చేసి ఇంటర్నేషనల్ చైల్డ్ లేబర్ గ్యాంగ్ కమ్మేద్దాం. ఈ అనాథ పిల్లలందరినీ అడుక్కునే వాళ్ళుగా చేస్తున్న నేరానికి నిన్ను కొట్టడం కాదురా? ఏదో సంసార పక్షంగా ఈ పిల్ల పాపలతో బతికే నన్ను జైలుకు పంపిస్తున్నావమ్మా. నిన్ను మర్చిపోలేనమ్మా, జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. ఏంట్రా నువ్వు గుర్తు పెట్టుకునేది? వాళ్ళందరూ పారిపోయారు మేడం. వాళ్ళెక్కడికి పోతారులే. ఐషు, ఈ పిల్లలు ఏం చేద్దాం? అనాథ శరణాలయానికి తీసుకెళ్తాను. అయితే వీడి సంగతి నేను చూసుకుంటాను. ఒళ్ళంత గబ్బు తట్టుకోలేవమ్మా. పాదరా. గుప్తా, నీ ఏమైపోతివి మిత్రమా? నీవు కనిపించకపోవటం వలన నిన్ను చూడవలనని మనసు తహతహలాడినది, గుండె దడదడ డోలు వలె మోగినది, ప్రాణము విలవిలా కొట్టుకున్నది, వలవలా ఏడ్చి తిని కన్నీరు జలపాతము వలె పారినది తెలుసా? కొంచెం ఎక్కువైనట్టున్నది. నీనకు అర్థమైనట్టుంది. నీ వెచ్చటికి పోయితివి మిత్రమా. అందమైన ఆమె మోము, అమాయకంగా ఉండే ఆమె కళ్ళు నా కాళ్లను ఆమె వెంట నడిచేలా చేశాయి. ప్రేమగా గుండెలకు హత్తుకున్నది, స్వర్గాన్ని మించిన అనుభూతి కలిగినది. శివశివ, ఈ భూలోకమునున్న అంటువ్యాధి నీకును అంటుకున్నట్టున్నది. నీ విచటనే ఉన్నచో పూర్తిగా చెడిపోయేదవు మిత్రమా. వెంటనే వచ్చిన పని ముగించుకుని పోవుట మంచిది. గోలగోల సరే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.